ఒక్కరు చూడలేదు ఏ ఒక్కరు చూడరు కాబట్టి నాకేమీ కాదనుకున్నాడు కానీ దేవుడు చూసేశాడు తాను చేసిన పాపాన్ని బయట పెట్టేశాడు చేసిన పాపం ఏమిటి వెండిని బంగారమును దాపెట్టేశాడు ఇందాక చెప్పా కదా ఆ వెండి బంగారం ఎవరికి సంబంధించింది దేవునికి సంబంధించింది దేవునికి సంబంధించింది దేవుని సన్నిధికి చేరవలసింది ఆకాను దాచిపెట్టాడు సహోదరులు సహోద్రిలు మీ క్షేమము కోరి మీ ఆశీర్వాదము కోరి ఒక ఆత్మీయ కాపరిగా ప్రమాదము నుంచి అపాయము నుంచి మిమ్మల్ని తప్పించవలసిన బాధ్యత కలిగినటువంటి కాపరిగా నేను మీకు ప్రేమతో విన్నవిస్తున్నాను దేవునికి సంబంధించిన వాటిని దయచేసి మీ దగ్గర దాచిపెట్టుకోకండి దేవునికి ఇవ్వవలసిన వాటిని దయచేసి మీ బిరువలలోనో లేకపోతే బ్యాంకులోనో దాచిపెట్టే ప్రయత్నం చేయకండి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు వెండి బంగారము నా ధనాగారము తీసుకురండి అదే వెండి బంగారాన్ని ఆకాను ఆశించి తన గుడారంలో దాచిపెట్టేసుకున్నాడు దశమ భాగము అది మీ బ్యాంకులో ఉండాల్సింది కాదు మీ పర్సులో ఉండాల్సింది కాదు మీ బీరువాలో ఉండాల్సింది కాదు దశమ భాగము అది దేవుని మందిరంలో ఉండాల్సింది మీరు ఏమైనా మొక్కుబడులు మొక్కుకున్నట్లయితే దేవునికి ఇస్తాము అని చెప్పి మీరు అనుకున్నట్లయితే దాన్ని మీరు దాచిపెట్టుకోకండి దాన్ని మీరు ఆశించి అట్టిపెట్టుకోకండి పెట్టుకోకండి దేవునికి ఇవ్వవలసినది దేవునికి చెందవలసినది దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆయనకు సంతోషంగా అప్పగించండి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అని మీరు అనుకున్నట్లయితే చెల్లించండి ఒకవేళ చెల్లించటానికి ఈరోజు మీ దగ్గర లేకపోయినట్లయితే ప్రభువుకు ప్రార్థించండి ప్రభువా నేను ఈ తీర్మానం తీసుకున్నాను నీకు ఇలా ఇవ్వాలి అని ఆశించాను ఈరోజు ఇచ్చే శక్తి నాకు లేదు ఆ శక్తి నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు అంతేగాని దేవునికి చెందినది దేవుని సన్నిధికి తీసుకురావాల్సింది దయచేసి మీరు ఖర్చు పెట్టకండి అట్టి పెట్టుకోకండి దానిని ఆశించి దాచిపెట్టకండి ఆకాను చేసిన ఘోరమైన తప్పిదము ఏమిటయ్యా అంటే దేవునికి చెందిన దాన్ని ఆశించి తన దగ్గరే దాచిపెట్టుకున్నాడు నష్టాన్ని కష్టాన్ని తను తెచ్చుకున్నాడు తన ఇంటి మీదకి తీసుకొచ్చాడు ఒకవైపు యహోషువ అంటున్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నట్లయితే రేపటి దినాన దేవుడు ఆశ్చర్య కార్యమును చేస్తాడు మరోవైపు దేవుడు అదే ఇస్రాయేల్ మధ్య జరిగిన పాపమును బయట పెట్టడం ద్వారా ఎంత విపత్తు కూడగట్టుకున్నారో కూడా తెలియచేస్తున్నాడు పాపము ఒక వ్యక్తికి నాశనాన్ని తీసుకొస్తుంది పరిశుద్ధమైన జీవితము ఒక వ్యక్తికి ఆశ్చర్య కార్యాలు స్వతంత్రించుకునే విధంగా చేస్తుంది నీ జీవితంలో దేవుని ఆశ్చర్య కార్యాలు చూడాలి అని ఆశపడుతున్నట్లయితే దేవుడు నీతో నీలో నీతిని యథార్థతను చూడాలి ఆశిస్తున్నాడు ఆయన నీతిని యథార్థతను నీలో చూసి నిన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు నీలో పాపము కనిపించినట్లయితే నీలో లోపము కనిపించినట్లయితే ఆయన చేయగలిగిందే ఉంది ఎగ్జాంపుల్ చెప్తాను కొంతమందికి తప్పని పరిస్థితిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు లేకపోతే ప్రాణం మీదకే వస్తుంది కాబట్టి ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పేసి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేస్తారు ఆ డేట్ ఫిక్స్ చేసేసి ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు అతన్ని మరలా చెకింగ్ చేస్తారు అన్ని పేషెంట్ని చెక్ చేస్తారు చేసినప్పుడు అతనికి షుగరు షుగర్ చాలా ఎక్కువ ఉంది షుగరు చాలా ఎక్కువ ఉంది అప్పుడు డాక్టర్ అంటాడు ఆపరేషన్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను షుగరు చాలా ఉంది ఆపరేషన్ నేను చేయలేను ఆపరేషన్ చేయకపోతే ప్రాణం పోదు అంటున్నారు కదా మరి షుగర్ ఉంటే ఉండేవాడి ఆపరేషన్ చేసేసేయండి వంద రోజుల్లో పోవాల్సిన వాడు పది రోజుల్లోనే పోతాడు షుగర్ లెవెల్ని తగ్గించాలి ఆ షుగర్ను తగ్గిస్తే తప్ప నేను సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయలేను సహోదరియులు సహోదరులు దేవుడు మనల్ని బ్రతికించాలి ఆశిస్తున్నాడు దేవుడు మనల్ని దీవించాలి ఆశిస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆశిస్తున్నాడు ఆర్థికంగా బలపరచాలి ఆశిస్తున్నాడు కానీ మనలో పాపపు లెవెల్స్ కొంచెం పెరిగిపోయినాయి ఈ పాపపు లెవెల్స్ తగ్గేంత వరకు దేవుడు మనల్ని దీవించడం సాధ్యము కాదు